ఆర్జీటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. నగరపాలక సంస్థ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ కూడా ముందు వచ్చి ఓటు వేయండి. ఇది ఫస్ట్ ఎలక్షన్స్ టు తిరుపతి కార్పొరేషన్, కాబట్టి మీరందరూ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ అని కోరుతున్నాము. ఓటు, మీ ఓటు ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి మనం ఒక యాప్ కూడా విడుదల చేయడం జరిగింది. 4 రోజుల ముందు మన తిరుపతి అనే యాప్ కూడా విడుదల చేయడం జరిగింది. మన తిరుపతి యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది, ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది. ఇలా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అని మన తిరుపతి యాప్ పేరు, దాంట్లో సర్చ్ బై నేమ్ లేదా సర్చ్ బై ఎపిక్ నెంబర్, నేమ్ కొద్దిగా ఎపిక్ నెంబర్తో మీకు విత్ ఇన్ సెకండ్ వస్తుంది. సర్చ్ బై ఎపిక్ నెంబర్ కొడితే ఎపిక్ నెంబర్తో మీకు విత్ ఇన్ సెకండ్ కూడా తీసుకోవద్దు. సో ఎపిక్ నెంబర్తో బాగా రెస్పాండ్ అవుతుంది. సో అందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, తిరుపతి డాట్ ఏపీజీఓవి డాట్ ఆన్లైన్లో ఈ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ రెండు చోట్ల మీరు మీ పోలింగ్ ఎక్కడ ఉంది, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ మీ వరుస సంఖ్య ఏంటి, ఏ పోలింగ్ బూత్కు వస్తుంది, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలని కోరుతున్నాము. ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ నిన్నటి నుంచి ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. నిన్న ఒక 25% వరకు ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు రేపటికి దాదాపు 80% వరకు మన టార్గెట్, 85-90% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది మన టార్గెట్. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి మన బిఎల్ఓస్, వార్డ్ సెక్రటరీస్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు నిన్నటి నుంచి. అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఓటర్ స్లిప్ దొరకలేదు అంటే మీ వార్డ్ సచివాలయంకి వెళ్తే వార్డ్ సచివాలయం ద్వారా కూడా మీ వార్డ్ సచివాలయంలో కన్సర్న్ బిఎల్ఓ ఉంటారు. బిఎల్ఓ నంబర్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. మన వెబ్సైట్లో బిఎల్ఓస్ నంబర్ ఉంటాయి, ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బిఎల్ఓస్ నంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు వచ్చి అందజేయడం జరుగుతుంది. చాలామంది ఆ వార్డులు ఉండకుండా రెంట్లు ఉన్న వాళ్ళు చాలామంది మీ రెసిడెన్స్ మార్చి ఉంటారు. సో ఖచ్చితంగా మరొకసారి మీ రెసిడెన్స్ వేరే వార్డులో ఉన్నా మీ అడ్రస్ ఏది ఇచ్చి ఉంటారో, ఓటింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్లో మీ అడ్రస్ ఏమి ఇచ్చి ఉంటారో దాన్ని బట్టే మీ ఓటింగ్ డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్గా అది ముందుగానే చూసుకోవాలని